వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ, నేను శంకరే. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్ జలకళ ప్రారంభోత్సవం కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొని అనంతరం జెండా ఊపి జిల్లాలోని 10 నియోజకవర్గాలకు జలకళ బోరు వాహనాలను పంపించిన కలెక్టర్ చక్రధర్ బాబు, డిసిఎంఎస్ చైర్మన్ వీరి చలపతిరావు, రాష్ట్ర ఆఫ్ఘన్ చైర్మన్ కొండూరు సునీల్ బాబు, విజయ డైరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి జిల్లా అధికారులు పాల్గొన్నారు. మన జిల్లాలో కూడా 10 నియోజకవర్గాలకు 10 రెండులో అలాట్ చేయడం జరిగింది. ఇవన్నీ జిల్లాలో ముఖ్యంగా మెట్ట ప్రాంతంలో ఎక్కడైతే వర్షాధారిత వ్యవసాయం మనకి ఎక్కువగా ఉందో అక్కడ చిన్న సన్నకారు రైతులకు ఈ బోర్వెల్స్ ఉచితంగా ప్రభుత్వం చేత ఇవ్వడం జరుగుతుంది. వారికి ఉచితంగా బోర్వెల్ మాత్రమే కాకుండా బోర్ని కూడా ఇవ్వడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయించడం చాలా దర్శనీయమైన విషయం. మన జిల్లాకి ముఖ్యంగా ఈ ప్రాజెక్ట్స్ మీద ఆధారపడి ఉన్న ప్రాంతాల్లో ప్రతి సంవత్సరం కూడా 2 పంటలు పడుతున్నాయి. ఈ ఎక్కడైతే ఇరిగేషన్ లేదో అక్కడ మాత్రం ఈ అప్లాంట్స్లో కొంత రైతాంగం ఇబ్బంది పడుతున్న వాట గమనించి గవర్నమెంట్ నుంచి మనకి మంచి కార్యక్రమాన్ని ఈరోజు అందుబాటు చేసినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి, అలాగే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కు, ఎన్ఆర్జీఎస్ డిపార్ట్మెంట్కు, డిప్యూటీ డోమా వారి తరఫున ఇది జరుగుతోంది. వీళ్ళందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన జిల్లాలో కూడా దాదాపు 300 కోట్ల రూపాయలు దీని ద్వారా లబ్ధి చేకూరుతుంది. రైతాంగం అందరూ కూడా ఎంతగానో దీని ద్వారా బెనిఫిట్ పొందబోతున్నారు. ఉచితంగా విద్యుత్ పొందడం కానీ, బోర్ పొందడం కానీ, అలాగే మోటార్ పొందడం అనేది రైతులకి ఎంతో మేలు చేకూరుతుంది. వారు వారి కుటుంబ సభ్యులు ఎప్పటికీ కూడా దీన్ని గుర్తుపెట్టుకుని గవర్నమెంట్కి చేరువుడుగా ఉంటూ వారు పేదరికం నుంచి బయటకు రావడానికి ఎంతో ఉపయోగకరమైన కార్యక్రమం. సో దీంట్లో ప్రతి నియోజకవర్గానికి కనీసం 16,000 నుంచి 17,000 బోర్లు ఐడెంటిఫై చేసి గ్రౌండ్ సర్వే చేసి ఎక్కడైతే మనకి గ్రౌండ్ వాటర్ అవైలబిలిటీ ఉందో అక్కడ ఇది గ్రౌండ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ 3-4 మంత్స్లోనే దీన్ని పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం.